మాదాపూర్ సునంచెరువు పరిసర ప్రాంతాలన్నీ గరిబోడి ఆవేదన రోదనలతో ప్రతిధ్వనించాయి. తమ బతుకులు రోడ్డుపై పడుతున్నా అధికారులు కనికరించడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. పేదలంతా నిల్వడేలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెలు బాదుకుంటున్నారు. నీడనిచ్చిన గూడు లేకపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. సున్నం చెరువులో హైడ్రా అధికారులు గత 2 రోజుల క్రితము ఇక్కడ పూరిగుడుసల్ని నీలమట్టం చేశారు. అయితే ఈ సున్నం చెరువులో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ భూముల్లో అక్రమంగా పూరిగుడుసలు ఏర్పాటు చేయడంతో హైడ్రా అధికారులు ముందస్తుగానే వీళ్లకు ఈ పూరిగుడుసలను కూల్చేశారు. కాకపోతే ఇక్కడ పూరిగుడుసలు నివాసం ఉన్న వాళ్ళు మొత్తము నిరుపేదలు. అయితే ఇక్కడ ఈ సున్నం చెరువుకు సంబంధించి ప్రధానంగా ఈ సున్నం చెరువులో కొంత భాగాన్ని కొంతమంది అక్రమార్కులు ఈ సున్నం చెరువును మొత్తం కబ్జా చేసి సున్నం చెరువులో మొత్తం ఈ భూమిని లేవల్ చేసి చెరువును కొంత భాగంగా వాళ్ళు ఆక్రమించుకొని వలసకూలీలు ఎక్కడైతే హైదరాబాద్ నగరానికి కూలీ పని చేసుకోవడానికి వలసకూలీలు ఎవరు వస్తారో ఆ వలసకూలీలకు సంబంధించి ఈ వలసకూలీలు ఇక్కడ జీవనోపాధి కోసం ఇక్కడికి వస్తారు. అట్లాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇక్కడ వలసకూలీలను ఇక్కడ ఆశ్రయం కల్పించి నెల నెల వాళ్ళ దగ్గర నుంచి రెంట్ వసూలు చేసుకుని దాదాపు 2000 నుంచి మొదలుకొని 7000 దాకా రెంట్ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఈ సున్నం చెరువు ప్రాంతంలో వాళ్ళు ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది ఇది ప్రభుత్వ భూమి అని కనుక వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇక్కడ ఉండకపోవచ్చేమో, కానీ అధికారులు ఎవరైతే ఈ అక్రమార్కులకు అధికారులు ఎవరైతే తోడయ్యారో వారి వద్ద నుంచి అక్రమ మామూలు తీసుకొని ఇక్కడ వాళ్ళకు గృహవాస ఉండడానికి వసతి కల్పించడం, అదేవిధంగా కరెంటు ఫెసిలిటీ, కరెంటు మీటర్లు ఇవ్వడము ఇట్లాంటి తీసుకోవడంతో ఇక్కడ వీళ్ళు వలసకూలీలు కూడా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం నుంచి అన్నీ ఉన్నాయి కాబట్టి అని ఇక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. కానీ హైడ్రా అధికారులు వచ్చి వాళ్ళని గుడిసెలు కూర్చాక వాళ్ళు ఇవాళ రోడ్డు పైలాయారు. మనం చూస్తున్నాం విజువల్స్లో వాళ్ళ పూరి గుడిసెలన్నీ కూడా చిన్న బియ్యం భిన్నమైపోయాయి. వాళ్ళ పూరి గుడిసెలు మొత్తం చిన్న భిన్నమయ్యాయి. వాళ్ళు ఎటు ఉండాలా, వాళ్ళు తినడానికి ఏంటి పరిస్థితి? అయితే వాస్తవంగా హైడ్రా అధికారులు తీసుకున్న నిర్ణయానికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది అక్రమార్కులు వాళ్ళు ప్రభుత్వ భూమిని, చెరువు భూమిని పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ వీళ్ళను పూరి గుడిసెలు ఏర్పాటు చేపించి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న అధికారులపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నది ఇక్కడ ఇక్కడ చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా నిరుపేదలే. ఇక్కడ వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టలేదు, పెద్ద పెద్ద భవనాలు కట్టలేదు, కేవలం వేసుకుంది వాళ్ళు పూరి గుడిసెలే. కానీ హైడ్రా అధికారులు ఎవరైతే వీళ్ళు కూల్చడానికి హైడ్రా అధికారులు వచ్చారో వారు కనీసము ఒక సమాచారం కూడా ఇవ్వలేదు అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. అమ్మమ్మ చెప్పమ్మా, నీ బాధ ఏంది? ఇక్కడ మాకు ఇన్ఫామ్ కూడా చేయకుండా ఇక్కడ వచ్చి మాకు మార్నింగ్ 5 o'clock వచ్చి స్టార్ట్ చేసేసిండ్రు. ఇక్కడ మొత్తం మా పేరెంట్స్ అప్పుడు లేచి ఉన్నారు కాబట్టి సరిపోయింది. అప్పుడు మార్నింగ్ 5 o'clock వచ్చి సండే రోజు గవర్నమెంట్ హాలిడే ఉంటుంది, సండే సాటర్డే, ఆ రోజు వచ్చి మాకు మొత్తం ఇక్కడ మొత్తం కులగొట్టేసి గుడిసెలో ఉన్నాం మేము. యాక్చువల్గా ఆడ ఉన్న అది గిటంగా మొత్తం చెరువు కిందకే వస్తుంది. అక్కడ ఉన్న అన్ని చెరువు కిందకే వస్తాయి. అవన్నీ కులగొట్టకుండా మా దగ్గర వచ్చి మాకు మొత్తం ఇల్లు కులగొట్టి మొత్తం ఒక 1/2 hour 2 hours ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వకుండా, సామాన్లు తీసుకుంటామంటే కూడా చేయకుండా మొత్తం ఆ గిన్నెలు అవన్నీ అట్లే వదిలేసి మా చుట్టూ రౌడీ ఉన్నట్టు ఉండి పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళనీయకుండా మమ్మల్ని తోసేసి మా పేరెంట్స్ ఇంకా అది తట్టుకోలేక సూసైడ్ అయ్యడం చేయడానికి వచ్చిండ్రు. అది గిట్టంగా వాళ్ళు అది కూడా చూడకుండా మా పేరెంట్స్ అయితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వర్షంకి మేము పిల్లలం అందరం మా చెల్లి ఏమో ఇక్కడ ఏడ్చుకుంటాం, మా చెల్లి ఇక్కడ మమ్మీ అని ఏడ్చుకుంటాం, ఆమె ఇక్కడ ఉంది. వాళ్ళు 2 o'clock మళ్ళీ కుళ్ళగొట్టి వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఇక్కడ పిల్లలం అందరం ఇక్కడ ఏడ్చుకుంటాం, మేము ఇక్కడ ఉన్నాం. మా పేరెంట్స్ 7 o'clock నైట్ 7 o'clock అప్పటి వరకు మేము తినలేము, ఏం చేయలేము. తిన్న తిండి గిటంగా ఆడే బియ్యం నాశనం అన్నీ. మా బుక్స్ తీసుకుంటామంటే బుక్స్ కూడా తీయలే. ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఆల్రెడీ ఇక్కడ అన్నీ చెప్తుంటే వినకుండా మమ్మల్ని అందరినీ తోసేసి బయటికి తోసేసి వాళ్ళేమో ఇంకా ఇల్లు కూలగొట్టారు. వాళ్ళ సేఫ్టీకి గ్యాస్ బండలు బయట పెట్టిరు అంతే, ఇంకా మొత్తం కూలగొట్టిరు. ఇవన్నీ చెరువు కిందికి వస్తాయన్నా అవన్నీ కులగొట్టకుండా మాది కులగొట్టి మాది మొత్తం మాకాడ గుడిసెల్ని ఇష్యూ చేసి హైడ్రో మినిస్టర్ వచ్చి అప్పుడు అంతకుముందు వచ్చిరు, ఇన్ఫామ్ చేసిరు మాకు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయము, అవి బిల్డింగ్స్ వాళ్ళకి ఒక్కటే మేము కులగొడతాం, మీకు డిస్టర్బ్ చేయము ఏం చేయము అని అన్నారు. అన్న అట్లా వారు అక్కడ చేస్తా అని చెప్పి కూడా వాళ్ళు అక్కడ చేయకుండా మాకు మావి పీకేసి వాళ్ళకి ఇంకా వదిలేసిరు.
అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిండ్రు అంటే ఈడ మాకు కరెంటు ఫెసిలిటీ ఉంది, కరెంట్ ఇచ్చిర్రు, డ్రైనేజ్ పైప్ లేసాను అది చెప్పిర్రు, ఇంకా మీకు ఏం అడ్డం రాకుండా ఇక్కడ ఇది జాలి లేసా అని అన్నారు అంతకుముందు గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే మొత్తం మాకు గుడిసెల్వికి హైడ్రా వచ్చింది, ఇంకా చెరువు కిందకి వచ్చింది అని అంటారు అంతా అట్లా చెప్తున్నారు మాకైతే. ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి వర్షం పడుతుంటే ఎక్కడ ఉంటున్నారు మరి? వర్షం పడుతుంటే కూడా ఇది గుడిస కూడా ఈరోజు వేసినాం, నిన్న నైట్ వర్షం పడ్డది, మొన్న నైట్ వర్షం పడ్డా, ఈయనే వర్షంకి తడుచుకుంటా ఈయనే తిన్నాం, ఈయనే పడినాం. తిననికే ఫుడ్ కూడా మా పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చారు, కానీ ఇది ఇంత మనీ ఉన్నాయి అన్నీ అక్కడ పడేసి ఇంత మాకు తీయనీయకుండా మమ్మల్ని బయటికి దోసేసి అన్నీ ఇంట్లో ఉన్న సామాన్లు గిట్టంగా పలగ కొట్టేసారు హైడ్రా వచ్చి. అక్కడనే వర్షం పడుకుంటా అక్కడనే ఇది చేసుకుంటా అక్కడనే మేము ఉన్నాం, కానీ ఇంత మాకు ఏం చెప్తలేదు ఇప్పటి వరకు. స్కూల్కు వెళ్తున్నారా మరి పుస్తకాలన్నీ ఎక్కడ ఉన్నాయి? స్కూల్కి వెళ్తున్నాం, మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వాళ్ళు వినకుండా పుస్తకాలు గిట్టంగా ఇప్పుడు సామాన్లు తీస్తుంటే ఇప్పుడు దొరుకుతున్నాయి ఒక మొత్తం పుస్తకాలు కూడా ఆడేవాడి ఉన్నాయి, మా బ్యాగ్స్ ఆడేవాడి ఉన్నాయి, మా యూనిఫామ్ ఆడేవాడి ఉంది. చెప్తున్నా కూడా వాళ్ళకి ఎంత అడుగుతున్నా కూడా వాళ్ళు చేయలేరు. మాకు కొంచెం ఒక్క 10 మినిట్స్ టైం ఇవ్వండి, మాకు కావాల్సిన బ్యాగ్స్ యూనిఫామ్ తెచ్చుకుంటామనే కూడా వాళ్ళు ఇంత మాకు చెప్పు ఇంత మాకు హెల్ప్ సరే వాళ్ళు మమ్మల్ని పంపించట్లేరు, మీరు అన్నది తీసుకురంటే వాళ్ళు వెళ్ళారంట. కనీసం మేము మాకు అవసరం ఉన్నాయి కూడా తీసుకుంటామంటే కూడా తీసుకొని లేరు. అట్లా ఈ గవర్నమెంట్ అట్లా ఉంది ఇప్పుడు. అసలు అయితే చెప్తాము ఇంకోండి, మేము పొద్దుగాల మార్నింగ్ 5 o'clock వచ్చి కూల కొడితే అరే సండే అన్ని గవర్నమెంట్స్కి హాలిడే ఉంటుంది, అయినా కూడా ఈ హైడ్రా వచ్చి మమ్మల్ని ఇట్లా మా పేరెంట్స్ని కొట్టి రౌడీ లెక్క బిహేవ్ చేసి మా పేరెంట్స్ని కొట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గంటలు వానలు తడుచుకుంటా ఇక్కడనే వానలు తడుచుకుంటే ఇక్కడనే పండుకొని ఆడ ట్యాంకర్ కింద దాచుకొని వానలు తడవకుండా ఈ పాప చిన్న పాప అమ్మ అని ఏడ్చుకుంటా ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు. ఇట్లా మేము 18 ఇయర్స్ నుంచి ఉంటున్నాం, అయినా మాదిగుల కొడుతురు కానీ అక్కడ ఇప్పుడిప్పుడు వచ్చినాయి, ఈ రీసెంట్గా 5 ఇయర్స్ 2 ఇయర్స్ ఇప్పుడు వచ్చినాయి ఈ విలాసులన్నీ, వాటి గుల కొట్టకుండా మా మీద పడితే మేము పేద ప్రజలం, మా మీద పడితే వాళ్ళకేమొస్తుంది చెప్పాలంటే మా మీద పడ్డారనుకో మేము మావి గుల కొడితే వాళ్ళు భయపడి వాళ్ళు ట్యాక్సీలు కడతారు, వాళ్ళు ట్యాక్సీలు కడితే వాళ్ళకి ఇంకా వాళ్ళు కూల కొట్టారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు అయినా గిట్టంగా తీసుకోలేరు. ఇక్కడనే ఉంటాం ఇంకో గుడిసె వర్షంలో ఇదే గుడిసేసుకొని ఉంటాం. మళ్ళా మా పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్ళారు, ఒక 1.5 అవర్ 1 అవర్లో వస్తారు. మేము బుక్స్ తిన్నాం, ఇప్పటిదాకా తిన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా పసిపిల్లల ఆవేదన, ఈ పసిపిల్లల ఆవేదన చూస్తే నిజంగా కన్నీరు కార్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చదువుకున్న సంబంధించి పుస్తకాలన్నా ఇవ్వండి సార్ అంటే కూడా అధికారులు కనికరం చూపలేదని కూడా వారి ఆవేదన కూడా విందాం. చెప్పమ్మా. నాయన వానల అనక కొండ అనక జర్ర వానకాలమ్మ నిలిచినాక నన్ను ఊరి దిగింటి అప్పుడన్నా ఎడన్నా ఉందాం. ఫస్ట్ టైంలో ఇప్పుడు ఊరి దిగి లేడీస్ ఏమో వృద్ధానికి రావటే జాడిచి దుబ్బబట్టే గణ్యట్రాలు అవన్నీ ఆ రాళ్ళని మీన పడుతున్నాయి. మేము లేవనికి చేత కాక బొక్క బొక్క బుర్ర పడి కాలు అనమాట మడకబడి ఇరిగిపోయింది అదైతే మోకాలు లేవనికి చేత కాక నా పసి విలమైన పడితే గుడిసే ఏడ్చుకుంటే వైపు పిల్లని మట్టి గుంజుకొచ్చుకున్నాను నేనైతే. మా బాధ రోడ్డు పోటీ పెట్టాడు అన్న అమ్మ తిన్నరా తినలేరా పట్టుండమ్మ మీ జీవితంగా ఇట్లా అయిపోయారు కదా అని ఇక్కడ అన్నమ్మ గుట్టంగా తెచ్చేసి దిగిలేదు మాది. మా కడుపులో పేగులు లేని వాళ్ళు ఉన్నాను కొట్టాలి గరీబోని కొడితే మా పొట్టలు పేగులు లేని వాళ్ళు మనల్ని కొడితే ఏమొచ్చా నీకు నీకేమొచ్చే నీకు బంగారం వచ్చినా భాగ్యం వచ్చినా బడిగం వచ్చినా మనల్ని రద్దు చేస్తే మమ్మల్ని కన్న గరీబులని చూపిస్తే నేను ఆపలి బెడ్రూమ్ చూపి లేకపోతే మేడం జాగదాను చూపి మేము వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది 50 సంవత్సరాల కానుంచి మేము ఉండబట్టి పిల్లలు చచ్చిపోయారు మా అమ్మగారు చచ్చిపోయి మా నాయనగారు చచ్చిపోయి మా మరుదులు మా తాతగారు మా యారంలు అంతా ఇటుకలు చచ్చిపోయారు. ఈ ఊరు విడిచిపెట్టి పోవాలంటే ఏ ఊరుకోవాలి వానకు తడుచుకుంటా పచ్చి బురదలు నానుకుంటా వండుకుంటున్నాం. మా పరిచయం ఏందంట మమ్మల్ని ఎవడు అడగాలి తిండి లేదమ్మా మీకు తిరుపతి లేదమ్మా అని ఎవడు అడగాలి మీరు ఉపాసమునరా తపాసమునరా అని ఎవడని అడుగుతున్నాడా మా గోసు ఎవడని చూస్తున్నాడా మా పత్రం ఎవడని చూస్తున్నాడా మా కడుపులో ఉన్న పేగులు ఎవడని చూస్తున్నాడా మా గుర్రు గర్రాను పిల్ల అమ్మ బువ్వ అయ్యబ్బు అని అంటే ఎవడు తెచ్చిస్తున్నాడు
బా అంత గలగల అన్న కొడుకులు కుట్టంగా ఒక్కడు రోడ్డు పట్టు పోయి వస్తూ చూడటంగా ఒక్కడు బాగా అనిపించుకుంటాం ఒక్కడు పావు కిలో బియ్యం తెచ్చిచ్చినోడు కాదు ఒక అదసారి బియ్యం ఉడక పెట్టుకుని తెచ్చిచ్చినోడు కాకపోయా హోటల్ దగ్గరికి వెళ్ళి ఒక 20 రూపాయలు పెట్టి ఒక బోండలు తెచ్చిచ్చినోడు కూడా కాకపోయా మేమంతా పొట్టు చంపుకొని మేమంతా శరీర వానలు పడి బురదల పచ్చి బురదల నాయన మేము మా కోస కాదు నాయన మేము చెప్పించుకోలేకపోతున్నాం మేమైతే నమ్మతో నమ్మగానే మాది ఇంత వదుకొచ్చింది అని అంటే ఏంది ఇది మాది పరిస్థితి ఇది మహిళలు ఇక్కడ ఆవేదన వాళ్ళ ఆవేదన చూస్తుంటే నిజంగా అధికారులు వాస్తవంగా వీళ్ళు కబ్జాలో ఉన్న భూమి కబ్జాలో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇక్కడ పూరిగుడుసలు వాళ్ళకు కనీసం సమాచారం ఇచ్చింటే కనీసం మేము వస్తువులను కాపాడుకునే వాళ్ళం లేకపోతే ఇంకో ప్రాంతానికైనా వెళ్ళే వాళ్ళం. ఇక్కడ చూస్తున్నారు చిన్నపిల్లలు కూడా ఇక్కడ బిక్కుమంటున్నారు. వర్షంలో వీళ్ళు వర్షంలో కూడా ఎక్కడ ఉండాలో కూడా పరిస్థితి తెలియని పరిస్థితి. ఎందుకంటే పసిపిల్లలు వృద్ధులు మహిళలు ఇక్కడ చాలా వీళ్ళు అంతా ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ బియ్యం ఇక్కడ మనం విజువల్స్లో చూస్తుంటే మొత్తం బియ్యం అంతా ఇక్కడ మొత్తం ఇగో జేసీబీలతో తవ్విన తర్వాత బియ్యం అంతా కూడా మొత్తం మట్టిలో కలిసిపోయిన పరిస్థితి. ఈ బియ్యం రాళ్ళు మొత్తం ఇందులో మొత్తం కలిసిపోయి ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళ సంబంధించిన మొత్తం పిండికి సంబంధించి ఇక్కడ పిండికి సంబంధించిన మొత్తం ఈ గిన్నెనంతా కూడా జేసీబీలతో ధ్వంసం చేయడంతో పూర్తిగా ఇదైంది. వీళ్ళకి సంబంధించిన బట్టలు పెట్టుకుని పెట్టే కూడా మొత్తం ఇగో కూల్చేస్తే మొత్తం రాళ్ళు రప్పలతో మొత్తం ఇదంతా ఇదైపోయింది. వీళ్ళు ఇంకో విషయం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం మనము. ఇక్కడ పుస్తకాలు విద్యార్థులు చదువుకుంటున్న పుస్తకాలను కూడా అధికారులు కూల్చాస్తున్న సమయంలో అధికారులు విద్యార్థులు చదువుకుంటున్న పుస్తకాలను కూడా కనీసం చూడలేదు. ఎందుకంటే మొత్తం ఇంకా పుస్తకాలన్నీ కూడా మొత్తం ఇక్కడ నీలమటమయ్యే పూర్తి చిందిపోయి ఇక్కడ అంతా మొత్తం గందరగోళమైన పరిస్థితి ఈ పుస్తకాలలో కనిపిస్తుంది. విద్యార్థులు చెప్తున్నారు కనీసం పుస్తకాలను తీసుకెళ్తాం సార్ అంటే కూడా అధికారులు ఎవరు కనికరించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోవాల్సిన పుస్తకాలు మొత్తం ఇక్కడ తడిసిపోయాయి. ఇక్కడ చూస్తున్నాం మనం ఈ పుస్తకాలన్నీ కూడా కనీసం పుస్తకాలు తీసుకోవాలని కూడా అధికారులు సమయం ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. కనీసం మాకు గంట సమయం ఇచ్చేటన్నా ఈ పుస్తకాలను తీసుకెళ్ళి మేము వేరే దగ్గర పెట్టుకునే వాళ్ళము కనీసం చదువుకోవడానికైనా ఉపయోగపడేది. వాస్తవంగా అయితే ఇది ప్రభుత్వ భూమి ఉండొచ్చు కానీ అధికారులు కూల్చే సమయంలో మాకు ఒక గంట సమయం ఇచ్చింటే మేము ఇక్కడ నుంచి మా వస్తువులను చేరవేసే వాళ్ళము మా వస్తువులను తీసుకెళ్లే వాళ్ళము మేము ఇంకో ప్రాంతానికి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మొత్తం ఇదంతా చూస్తున్నాం మొత్తం వస్తువులన్నీ ఎక్కడెక్కడ చిన్న భిన్నమై మొత్తం జేసీబీలతో తవ్వడంతో మొత్తం వస్తువులన్నీ డ్యామేజ్ అయ్యాయి. అయితే మొత్తం ఇక్కడ ఉండడానికి కనీసం ఇక్కడ గిన్నెలు చెంబులు తినడానికి వాళ్ళకి కావాల్సిన పరికరాలు బట్టలు ఏవి కూడా పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం మనము. తిండి గింజలు కూడా మొత్తం ఇక్కడ డ్యామేజ్ అయిపోయాయి. కనీసము 2 రోజుల నుంచి ఇక్కడ మొత్తం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ హైడ్రా అధికారులు తీసుకున్న నిర్ణయం మంచిదే కావచ్చు కానీ ఇక్కడ ఎవరైతే అక్రమంగా కబ్జా చేసి మాకు ఇక్కడ గుడిసెలు వేసుకోవడానికి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకుంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే మేము వాళ్లకు రెంట్ ఇచ్చాము కరెంటు బిల్లులు చెల్లిస్తాము ఇక్కడ అధికారులు మాకు వసతి కల్పిస్తామని చెప్పారు. మొత్తం అధికారులు పూర్తిగా ఇక్కడ మాకు సహకరించారు. అప్పుడు ఎలా ఎందుకు సహకరించారు సరే ఒకవేళ మేము ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ భూములు ఉంటే మాకు ముందు చెప్పేట ఒక గంట ముందు చెప్పేట మా వస్తువులను తీసుకెళ్ళవాలం మేము వేరే ప్రాంతానికి ఉండేవాళ్ళం. ఇవాళ మా నిరాశ మొత్తం మాకు సంబంధించిన వస్తువులు పోగొట్టుకున్నాం నివాసం ఉండడానికి లేకుండా పోయింది. గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకి మేము ఎక్కడ ఉండాలని కూడా ఇక్కడ స్థానికులు ఈ నివాసంలో ఉన్న పూరి గుడిసెలో ఉన్న నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. మనం ఇటు పక్క చూస్తున్నాం ఒక వస్తువులే కాదు ఇక్కడ వాళ్ళ సంబంధించిన అల్మారాలకు సంబంధించిన బట్టలు పెట్టుకోవడానికి సంబంధించిన పరికరాలు వస్తువులు ఇక్కడ మొత్తం జేసీబీలతో తవ్వడంతో జేసీబీలతో మొత్తం తీసేయడంతో ఇక్కడ చూస్తున్నాం ఈ గిన్నెలకు సంబంధించి వాళ్ళు వండుకున్న ఏదైతే కర్రీ ఉంటుందో వండుకున్న కర్రీ మొత్తం అలాగే ఉంది. వండుకుంటున్న సమయంలో కూడా మొత్తం ఇక్కడ డ్యామేజ్ చేశారు. ఇది మనం స్పష్టంగా మనం విజువల్స్ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అట్లాగే కర్రీ కూడా అట్లే ఉంది. కనీసం దానికి కూడా అవకాశం ఇవ్వకుండా మొత్తం ఇక్కడ కూల్చడం అనేది ఎందుకంటే ఇగో కుక్కర్లు వాళ్ళు వంట చేస్తున్న కుక్కర్లోనే మొత్తం కర్రీ ఉంది. ఈ కర్రీ వంటలు చేస్తున్న సమయంలో కూడా వాళ్ళు వండుకుంటున్న స్టవ్ని కూడా
పూర్తిగా ధ్వంసం చేయడం అనేది ఎంత బాధ అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కనీసం మేము తీసేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అధికారులు. కనీసం మాకు గంట సమయం ఇచ్చితే ఇక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళము. ఇక్కడ మేము ఉండాలని కాదు, కాకపోతే ఇక్కడ మా బాధ అండి, ఇక్కడ మా పరిస్థితి ఏందనేది ఇక్కడ చూస్తాం. వంట సామాగ్రి మొత్తం విజ్వంసంలో, వంట సామాగ్రి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వీటికి మా వీటికి బాధ్యులు ఎవరు? కూల్చిన అధికారులు మాకు నష్టపరిహారం కట్టిస్తారా? లేక ఇక్కడ అక్రమంగా మాకు అక్రమంగా నివాసంగా ఎవరైతే ఈ భూమిని కబ్జా చేసి మాకు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇక్కడ నివాసం నెల నెల రెంట్ వసూలు చేస్తున్న వ్యక్తులు బాధ్యత తీసుకుంటారా అనేది వీళ్ళు ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల నుంచి హైడ్రా అధికారులు వచ్చి కూల్చిన తర్వాత మాకు ఎవరు కూడా ఇంతవరకు ఈ దరిదాపుల అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా స్పందించలేదని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు వస్తువులు అంతా కూడా చిన్న భిన్నంగా పడి వేశారు. మొత్తం వస్తువులు ఏవి కూడా ఇక్కడ కనీసం ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి కూడా బట్టలు లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2 రోజుల నుంచి ఈ ప్రాంతంలో వర్షం పడుతున్న బిక్కుబిక్కుమంటూ వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద పడదాలు కట్టుకొని ఇక్కడ చలికి అలాగే ఉండాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మొత్తం వస్తువులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ చెరువు సంబంధించి భూమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. గత 2 నెలల నుంచి ఇక్కడ టెక్స్లు కట్టుకుంటున్నాం, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ కూడా అధికారులు మేము అక్రమంగా ఉన్నామని ఇక్కడ కూల్చేశారు. కానీ కూల్చేసిన తర్వాత కనీసం మాకు కూల్చేసిన తర్వాత మమ్మల్ని ఎవరైనా స్పందిస్తారని కూడా ఎవరు స్పందించలేకపోయారు. అధికారులు కూల్చారు, చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ మా గురించి కానీ మా అవసరాలు కానీ మా తిండి గురించి కానీ ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఇంకా 3 వృద్ధులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అనారోగ్యంతో పాలై ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ వృద్ధులు ఉన్నారు. మహిళలకు ప్రధానంగా ఆవేదన బాధ వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేము అడ్డుకుంటే పోలీసులు కూడా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము మా వస్తువులను కాపాడుకుందామన్నా కూడా మమ్మల్ని కనికరించలేదని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే గత 2 రోజులు అయింది ఇక్కడ మా గుడిసెలని కూల్చేశారు. కనీసం మాకు సరే గుడిసెలు కూల్చేసిన అధికారులు చర్యలు తీసుకున్నారు, మరి కనీసం వాటికి సంబంధించి మా పునరావాసం అన్న కల్పించాలి. మేము మా పరిస్థితి ఏందని కూడా ఇక్కడ ఈ నివాసాలలో ఉన్న గుడిసెవాసులు స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సున్నం చెరువు ప్రాంతంలో గత ఏదైతే 2 రోజుల క్రితము ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనే భూమిలో ఈ నివాస గుడిసెలు కూల్చేశారు. కూల్చేసిన తర్వాత అధికారులు ఎవరు కూడా ఈ దరిదాపులు కూడా రాలేదు. అధికారులు కనీసం ఎవరు కూడా మా గురించి పట్టించుకోలేదు. ఇక్కడ వస్తువులు పాడైపోయాయి, పుస్తకాలు పాడైపోయాయి, బియ్యము గింజలు పాడైపోయి తినడానికి గత 2 రోజుల నుంచి అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, వర్షాలు వస్తే కనీసం నీడ లేదు, ఉండేందుకు ఎక్కడ పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ ఉండాలని కూడా వాళ్ళ ఆవేదన వర్ణాతీతంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా విజువల్స్లను చూసాం ఎంత నిర్మానుష్యంగా మారిందనేది కలకలాడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది ప్రభుత్వం. ఇవి సరే ప్రభుత్వ భూమిలో కబ్జా ఉంటే కూల్చేయడం అనేది మంచి నిర్ణయం, కానీ మా కూల్చిన తర్వాత మా పరిస్థితి ఏంది, మా నివాసం ఏంది, మాకు తినడానికి తిండి ఏంది, వాటి గురించి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎక్కడైతే కబ్జాకు సంబంధించి భూమికి కబ్జా చేసి మాకు ఇక్కడ నివాసం కల్పించడానికి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. చట్టరీతంగా చర్యలు తీసుకొని ఇక్కడ మాకు న్యాయం చేయాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మాకు అంటే ఇక్కడ 2 రోజుల నుంచి పూర్తిగా పస్తులు ఉంటున్న పరిస్థితులు ఉంది. ఆ పస్తులున్న సమయంలో కనీసం ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలను మమ్మల్ని తరలించి సురక్షిత ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతం తరలించి కనీసం రోజుకు తినడానికి తిండి అయినా అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఈ కనీస అవసరాలకు సంబంధించి కనీస నిత్యావసరాలకు సంబంధించి సరుకులు పంపించాలని కూడా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఇక్కడ చాలామంది ఉన్నారు. చదువుకున్న విద్యార్థులకు సంబంధించి పుస్తకాలన్నీ కూడా మనము నీళ్ళలో పూర్తిగా పుస్తకాలన్నీ కూడా చిన్నభిన్నమయ్యాయి. ఇప్పుడు పాఠశాలకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి విద్యార్థుల గురించి ఆలోచన చేయాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈ భూమిని ఎవరైతే కబ్జా చేసి అవకాశం కల్పించారో ఆ వ్యక్తులపై ప్రధానంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మా అందరికీ అంటే ఇక్కడ స్థానికంగా గుడిసెలలో నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా ప్రధానంగా నివాస గృహాలు కల్పించాలి, లేకుంటే ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ సంబంధించి అట్లాంటి ఫెసిలిటీ అయినా కల్పించాలని కూడా ఇక్కడ చాలామంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
అయితే ఈ సున్నం చెరువులో గత 2 రోజుల నుంచి హైడ్రాధికలు కూల్ చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితి అనేది వారు ఘోరంగా ఉంది. ఈ పరిస్థితికి అనుగుణంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అక్రమార్కులు ఎవరైతే ఈ భూమిని వాళ్ళు పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ నిరుపేదల గుడిసెలకు వేసి ఇచ్చారు. అయితే హైడ్రాధికారులు కూల్చిన తర్వాత ఇక్కడ పసిపిల్లలు చాలామంది మనం చూస్తున్నాం, పసిపిల్లలు వాళ్ళకు చదువుకోవడానికి కూడా అట్లే వాళ్ళు ఈ స్కూల్కు వెళ్ళడానికి తినడానికి ఇబ్బంది ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేక ఇక్కడనే చదువుకుంటున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తున్నాం. చిన్నారులో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మ స్కూల్కి వెళ్ళట్లేదా? ఎందుకు? ఈ మా వీళ్ళందరూ కూల కొట్టేసారు. మా మొత్తం మాకు ఇచ్చేస్తే మేము స్కూల్కి వెళ్తాం. మాకు వచ్చే అందరికి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు. చిన్నారుల పరిస్థితి చూస్తే కనీసం ఇక్కడ మాకు ఫెసిలిటీ లేదు, స్కూల్కి వెళ్దామంటే మా పుస్తకాలు లేవు. ఇక్కడ చిన్నారు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గుడిసెలు ఇక్కడ నిర్మిస్తేనే మేము ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేకుండా అయినప్పటికీ కూడా తమ చదువులను ఉన్న పుస్తకాలను చినిగిపోయిన పుస్తకాలను కూడా అక్కడ పెట్టుకొని చదువుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా అధికారులు తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ కూడా అధికారులు వాళ్ళు కూల్చే సమయంలో కనీసం వీళ్ళ గురించి వీళ్ళు స్థానికులు కోరారు, కనీసం మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇస్తే మా వస్తువులు మేము సర్దుకుంటాము, మా పుస్తకాలను మేము సర్దుకుంటాం, మా గిన్నెలు మేము సర్దుకుంటాం. అయినప్పుడు కూడా ఏ అధికారి కూడా కనికరించలేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా కనీసం మాకు ఇక్కడ ఉండడానికి ఏదైనా ఫెసిలిటీ కల్పించాలని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిజంగా ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితే కనిపిస్తుంది. వాళ్ళకు వస్తువులు లేవు, కనీసం తినడానికి ఉండడానికి కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. పోగొట్టుకున్నాం, మావన్నీ ధ్వంసమైపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి అనేది కూడా వీళ్ళ ఆవేదన. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అయితే సున్నం చెరువులో నివాసాలు కోల్పోయిన పూరిగుడిసె వారసులని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం వీళ్ళను పునర్వాసం కల్పించాలి. ఇక్కడ ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాల్లోన అకామిడేట్ చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిత్యావసర వస్తువులు సరుకులు పంపించేయాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా ఉన్న పలంగా అన్నీ కోల్పోయాము. అధికారులు మొత్తం ఇక్కడ మొత్తం గుడిసెలు కూల్చేశారు, గుడిసెలు అన్నీ తీసేశారు. కాబట్టి కనీసం పస్తులు ఉండాల్సిన పరిస్థితి, రోజువారి కూలీలు చేస్తే కానీ బతకలేని పరిస్థితి. మా పేద బతుకులకు చిన్న భిన్నమయ్యే ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం కనికరం చూపించాలి, పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటున్న ఒక విశ్వాసం కూడా ఉందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో ఆసిఫ్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.